ज्योतिमयुडा ना प्राण प्रियुडा स्तुति महिमलु नीके ज्योतिमयुडा ना प्राण प्रियुडा स्तुति नीके नात्मलो अनुक्षणम నాతిశయమో నీవే నానందము నీవే నారాధనా నీవే నాతిశయమో నీవే నానందము నీవే ఆరాధనా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగాంటి స్థిరపరిచావం నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగాటి స్థిరపరచావం జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా స్తుతి మహిమలు నీకే పరలోకపు తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారపు చావా నీకిష్టమైన పాత్రను రేయక సారపై ఉంచావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా మల్లు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా మహిమలు నీకే నీ జీవ మార్గము నాకతి ప్రియము నీ జీవ మార్గము నాకతి ప్రియము బిలాము మార్గము
నాకు అసహ్యము నన్ను నడుపుము నీ ఆజ్ఞల మార్గము లీలము మార్గము నన్ను నడుపుము నీ ఆజ్ఞల మార్గము జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమల్లు నీకే జ్యోతిమయుడా స్తుతి మహిమల్లు నీకే నాత్మలో అనుక్షణము నా అతిశయము నీవే నా ఆనందము నీవే నారాధనా నీవే నా అతిశయము నీవే నానందము నీవే నారాధనా నీవే జ్యోతిమయుడా స్తుతి మహిమల్లు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమల్లు నీకే హల్లెలూయా. గడిచిన వారమంతా కూడా మనం ఏ విధంగా జీవించామనేది ఒకసారి పరిశీలన చేసుకుంటూ ప్రభు యేసు క్రీస్తు రక్తం చేత కడగబడుతూ శుద్ధి చేయబడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుల గొప్ప దేవ స్తోత్రం స్తుతి స్తుతి. దోషములను క్షమించిన ఆయన ప్రతి అపరాధం దోషములను క్షమించదండి. ప్రతి అపరాధం దోషములను క్షమించిన రక్తం చెదగలిగి పవిత్రం చేయాలని శుద్ధి చేయతండి. రాజానికి వందనాలు 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 స్తోత్రాలు. ప్రతి అపరాధం దోషంలోని క్షమించు నీ పరిశుద్ధ రక్తం చేత కలిగి పవిత్రం చేసి శుద్ధి చేయన. హల్లెలూయా ప్రభు పరిశుద్ధుల గొప్ప దేవ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా ప్రభు నీ రక్తం చేత కడిగి పవిత్రం చేసి శుద్ధి చేయన. ప్రతి ఒక్కరు కూడా శుద్ధి చేయబట్టి సహాయం చేయి. ప్రతి పాపము ఒప్పుకొని శుద్ధి చేయబట్టి సహాయం చేయన. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు తండ్రి రాజానికి వందనాలు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. హల్లెలూయా 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 ప్రభు రికరమ షందరి గరబర బరబ హల్లెలూయా హల్లెలూయా ప్రభు పరిశుద్ధుల గొప్ప దేవా స్తోత్రం 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 ప్రభు పరిశుద్ధుల గొప్ప దేవా స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా ప్రభు రాజానికి వందనాలు 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 స్తోత్రాలు స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా ప్రభు రాజానికి వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభు ప్రతి అపరాధం దోషములను క్షమించిన రక్తం చేత కానీ పవిత్రం చేసి శుద్ధి చేయనాయన. అయ్యా పరిశుద్ధత చేత అలంకరించబడి ప్రభు నీలో ముందుకు సాగే కృపను దయచేయి. తండ్రి నీ ఆత్మకార్యం జరిగించున్నాయన. దేవనామానికి స్తోత్రము. మరొకసారి దేవుని పాద సన్నిధికి మనందరం కూడా రావటానికి దేవుడిచ్చిన
అవకాశాన్ని బట్టి దీన్ని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు ఈరోజు ఆదివారం ఆరాధన కాబట్టి దేవుడు ఇచ్చిన అంశాన్ని మనం చూసుకుందాం. ఏదైతే దేవుడు మనకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడో దాన్ని మనము చూసుకుందాం. అందరూ శ్రద్ధగా వినాలి. ముఖ్యంగా మరి నేను కొంచెం లేట్గా వెళ్ళి దానికి కూడా కారణాలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు నా మీద నమ్మకం ఉండాలి. ఎందుకంటే నేను కారణం లేకుండా అయితే ఆలస్యం చేయను. కానీ మరి కొంతమందికి ఏం కానంటే ఇట్టే అభ్యంతర పడుతూ ఉంటాను. కాబట్టి అలాంటి వారి కొరకు చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను సహవాసానికి కూడా అర్థం లేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొంచెం లేట్ అయితే ఏదో నేను నిర్లక్ష్యం చేసినట్టుగా భావిస్తాను. రాత్రి అక్కడ విశాఖపట్నంలో ఒక సిస్టర్ గారికి దురాత్మ శక్తులు పట్టి రాత్రి చాలా అక్కడున్న పోరాటం చాలాసేపు చేశాను. తర్వాత దాదాపు నేను 4-5 మార్నింగ్ పనుకునేసరికి తర్వాత పోరాటం బాగా భారీగా జరిగింది. తర్వాత హిందీలో రికార్డింగ్ చేయడం, తర్వాత ఇలా చాలా టైం నిద్ర పట్టిన కారణం బట్టి చాలా టైం అయిపోయింది. ఉదయాన్నే పనుకున్నాను నేను. కాబట్టి లేవటంలో కొంచెం లేట్ అయింది, 10-15 నిమిషాలు లేట్ అయింది. అది మరి దానికి కూడా క్షమాపణ కోరుకోవాల్సి వస్తే క్షమాపణ కోరుకుంటాను. ఎందుకంటే కొంత ఏమంటే దాని ఏమంటారు లేట్ అయిందనేసరికి ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా ఏం చేస్తాను. సరే నా చేతులు వండి నేను నిర్లక్ష్యం చేస్తే అది వేరే మాట. ఎందుకంటే ఉదయాన్నే పడుతుంది, ఉదయాన్న ఎర్లీ మార్నింగ్ నిద్రపోయినంత. ఇప్పుడు నా మా అంటే 2-3 గంటలు లేదా 4 గంటలు ఏమి పనుకొని ఉండొచ్చు నాకు తెలిసి. అంటే అందుకే ఆ విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి లేట్ అయినందుకు మీరేం అభ్యంతర పడొద్దు. ఇప్పుడేని కాదు, ఎప్పుడైనా సరే ఏదన్నా కారణం ఉంటేనే ఆలస్యం అవుతుంది. లేదంటే నేనేం చేస్తాను, టైంని మెయింటైన్ చేసే వ్యక్తి. కాబట్టి నేను కూడా మేము నిర్లక్ష్యం చేయటం, నాకు నిద్ర ముఖ్యం కాదు, దేవుని సన్నిధి ముఖ్యం. అది ఎప్పుడు కూడా నేను దృష్టిలో పెట్టుకుంటాను. కాబట్టి అందుకే కొంచెం లేట్ అయింది, అంటే 10-15 నిమిషాలు లేట్ అయింది. దాని విషయంలో అభ్యంతర పడొద్దు. ఒకవేళ ఆ విషయంలో ఏమైనా ఉంటే క్షమించండి. ఓకేనా? ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యంలో నుండి 1 కొరింథీయులు 5:1 మీలో ఒకడు తన తండ్రి భార్యను విడిచిపోన్నాడట, అట్టి జారత్వము అన్యజనులను జరగదు. కొంచెం గట్టిగా మంచిగా క్లియర్ మళ్ళీ చదువు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాణిని మీలో నుండి విరివేసిన వారు కారు. దుఃఖపడితే సరిపోదు, ఏం చేయాలంట? ఆ గుంపులో నుండి వారిని వెళ్ళివేయ. అలాంటి కార్యం జరుగుతున్నా కూడా అది తెలిసినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంట, అయ్యో ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము ఏం కావడం దుఃఖపడటం లేదు. అంటే దుఃఖపడుతున్నా ఏమంట, అయ్యో ఇలా అయిపోయిందా, అయ్యో అలా అయిపోయిందా. దుఃఖపడితే సరిపోదు కదా, ఏం చేయాలంట? అలాంటి వారిని వెళ్ళివేయాలి. ఎలా వెళ్ళివేయాలనేది కింద మనం చూద్దాం. వెళ్ళివేయకపోతే ఏం జరుగుతుంది? కింద 6వ వచనం నుండి మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు పులియజేయునని ఎరుగరా. పులిసిన పిండి ఏమట కొంతైనా కూడా ఏమట ముద్దంతను కూడా ఏం చేస్తుంది? మీకు అది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనం చపాతీలు చేసేటప్పుడు ఏం చేస్తాం, పిండిని, గోధుమ పిండిని పిండి దాన్ని ఏం చేస్తాం, గోధుమ పిండి కానీ దోశల పిండి ఏదో మొత్తానికి అది ఏం చేస్తాం, పులిసిపోయిన దాన్ని దాంట్లో కలిపితే ఏమైపోతుందంట, అది కూడా పులిసిపోతుంది. అంటే అర్థం ఏంటి, పులిసిన పిండిని ఏం చేయాలి, ముద్దలో కలపొద్దు, దాన్ని ఏం చేయాలి, తీసేయాలి. దాన్ని ఏం చేయాలి, తీసే ముద్దంతా కూడా ఏమైపోతుంది, పులిసిపోయే పరమ అయ్యో పాపం ఏమైందిలేండి అనేసి మనం జాలి దయ చూపించి ఉంచామంటే ముద్దన అతను కూడా ఏమైపోతుంది, పాడు చేసేస్తుంది. అర్థమవుతుందా? అందుకే అక్కడ మీలో నుండి వెలివేసిన వారు అలాంటి వ్యక్తుల్ని ఎందుకు వెలివేయాలి, దానికి గల కారణమేంటి కింద రాస్తుంది. ఎందుకు వెలివేయాలి అంటే ముద్దంతా కూడా ఏం కావద్దు, పులిసిపో, ముద్దంతా పులిసిపోయే పరిస్థితికి ఎప్పుడు వస్తుంది, ఈ కొంచెం పిండి దాంట్లో కలిపినప్పుడు.
కొంచెమే పిండి ఒకరే కావచ్చు ఇద్దరే కావచ్చు లేదా ఎంతమంది అయినా సరే ఏమంట సంఘములో ఒకవేళ అపవిత్రంగా జీవిస్తే అలాంటి వారిని ఏం చేయాలి మార్మనసు పొందే అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మార్మనసు పొందకపోతే అలాంటి వారిని ఏం చేయాలి తీసి వెలివేయటం ఏం చేయాలి వెలివేయటం ఎలా వెలివేయాలి ఏం చేయాలనేది కింద మనం చూద్దాం అయితే మరొకసారి నేను ఇదే వచనాన్ని 5వ అధ్యాయం 1వ వచనం మంచిగా అర్థం చేసుకోండి అందరికీ ఇది అర్థం కావాల్సిన విషయాలు పెడచెవిని పెట్టొద్దు మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట మీలో ఒకడు ఏం చేశారంట ఎవర్ని తండ్రి భార్యను అంటే సొంత తల్లితోనే ఏం చేస్తున్నాడు జారత్వం ఈ జారత్వం ఇక్కడేముంది వ్యభిచారం అని లేదు జారత్వం అని లేదు వ్యభిచారానికి జారత్వానికి ఏముంటుంది కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుంది అయితే జారత్వం అంటే ఏంటి అనేది ఈరోజు నేను కొంచెం మీకు ఏం చేస్తా వచనాలు చదివించి దాన్ని వివరణ ఇస్తాను అందుకే ఇక్కడ ఏమనుందంట మీలో ఏముంది జారత్వం ఉన్నదని వదంతి కాదు ఎంతటి పరిస్థితి వచ్చిందంటే ఏమంట పౌలు ఎక్కడో ఉంటే ఇక్కడ జరిగే కొరంతి సంఘంలో జరిగే ఆ సంఘటన ఎక్కడ దాకా చేరుకుంది పౌలు దాకా చేరుకుంది పౌలు వరకు ఆ ఇన్ఫర్మేషన్ లేదా ఆ సమాచారం అనేది ఎక్కడ దాకా పోయింది పౌలు దాకా పోయింది అప్పుడు వెంటనే పౌలు స్పందించి ఏం చేస్తున్నాడు రాస్తున్న పత్రికలో ఈ విషయాన్ని ఎత్తి చూపిస్తున్నాడు ఎత్తి చూపిస్తున్నాడు అందుకే ఇక్కడ ఏమంటంట తండ్రి భార్యని ఏం చేసుకున్నాడంట ముంచు ఇలాంటి ఇట్టి జాగ్రత్త లోనైనా ఏం కాదంట జరగదు నిజనులైనా ఏం చేస్తారు తమ బంధాలకు బంధుత్వాలకు ఏమిస్తారు ప్రాధాన్యతనిస్తారు చాలా చోట్ల చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి చాలా విపరీతమైన పరిస్థితులు ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏముందంట జారత్వం అనే దాన్ని మనం అర్థం చేసుకుంటే ఇంగ్లీష్లో మనం చూస్తే ఏమనుంది జారత్వం అనేది ఏంటంటే క్లోజ్ రిలేటివ్స్ మనకి ఎవరైతే క్లోజ్ రిలేషన్స్ ఉంటారో వారితో ఏం చేయడం సంభోగం లేదా శయనించే నాణ్యం అంటారు జారత్వం అంటారు ఇదేంటంటే అప్పుడు ఉదాహరణకి ఈయన కొడుకు ఈమె తల్లి అనా లేదా ఈమె కూతురు ఈయన తండ్రి లేదా ఇలాగా అనా ఈ రకమైన వాళ్ళు ఏం చేయడం శారీరకంగా శయనించే దాన్ని ఏమంటారు జారత్వం అంటారు క్లోజ్ రిలేటివ్స్తో కలిసి ఉండేదాన్ని ఏమంటారు జారత్వం మొన్నటి మొన్న జరిగిన సంగతి ఏంటంటే సొంత అంట బాబాయ్ వరుస అవుతాడు ఈమెకు అమ్మాయికి ఏమైతే బాబాయ్ వరుస అవుతాడు బాబాయ్ వరుస అయ్యే అబ్బాయితో పోయి ఏం చేస్తుంది పెళ్లి చేసి ఊరంతా కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు పాపం వద్దు అని అంటే లేదు మేమేం చేస్తా వరుసకి ఏమవుతాడు బాబాయ్ ప్రేమించుకోవడమే కాకుండా వెళ్ళిపోయి ఏం చేసుకున్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసుకొని లేదా ఇంకెక్కడో పెళ్లి చేసుకుని తర్వాత పోలీస్ స్టేషన్ ద్వారా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మళ్ళీ తల్లిదండ్రులు బాధపడుతున్నారు మేము బాధపడుతున్నా ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే మన సహవాసానికి వచ్చే వ్యక్తి కాదు మళ్ళీ మన సహవాసానికి వస్తుంది వాళ్ళు మన దగ్గరికి ఎప్పుడు ఎప్పుడన్నా మీటింగ్లో ఒకసారి రెండుసార్లు కూర్చుని ఉండొచ్చు అయితే ఆ పరిస్థితే అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే ఈ రోజుల్లో వరసలు వాయు వరుసలు లేకుండా ఏం జరుగుతుంది ఈ రకమైన పాపాలు జరుగుతున్నాయి కాబట్టి అలాంటి వారి మీద ఏం లేదు ఎలాంటి దయా దాక్షిణ్యం అనేది అయ్యో కొనిలే అని దేవుడు విడిచిపెట్టడు పాపం ఎక్కడైతే ఉందో ఏ రకమైన పాపమైనా సరే ఆ పాపాన్ని దేవుడు ఏం చేస్తాడు ఖండిస్తాడు ఆ పాపం చేసిన వారిని దేవుడు ఏం చేస్తాడు హెచ్చరిస్తాడు గద్దిస్తాడు ఒకవేళ వినకపోతే తీసి పారేయటం ఎందుకంటే చిన్న ముద్దే కావచ్చు అదేమైపోతుంది పులిసిన పిండి ఇంతే కావచ్చు ఆ ముద్దంతా ఏమవుతుంది పాడు చేస్తుంది ముద్దంతా కూడా ఏమవుతుంది పాడు చేస్తుంది అందుకే మీరు గడిచిన దినాల్లో నేను ఏం చేశానంటే ప్రార్థన మామూలుగా ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు ఏమంటాడంటే ఒక లిస్ట్ తయారు చేయమన్నాను ఏంటి ఆ లిస్ట్ అంటే ఏమంట సాతానికి అప్పగించే వారి లిస్ట్ మేకల లిస్ట్ అన్నాను నేను అన్నాను దానికి నేనేం ఆల్రెడీ లిస్ట్ రెడీ చేశాను అందులో యాడ్ చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా అంటే వాక్యం స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే స్పష్టంగా తెలియజేసేది ఏమిటంటే ఏం చేయాలి ఏం చేయాలి ఎవరైనా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఇలాంటి తప్పులు చేసినప్పుడు అలాంటి వారిని ఏం చేయాలి వెలివేయాలి
విలువేసి విషయంలో రెండు విధాలు ఉంటాయి రెండు విధాలు ఉంటాయి దాని గురించి నేను మీకు ఏం చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరొకసారి జారత్వం అంటే ఏంటి జారత్వం అంటే ఏంటి క్లోజ్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో బంధువులు ఉంటారో మన అత్త అల్లుడు కావచ్చు ఎన్ని ఎన్ని జరగట్లేదు న్యూస్లో చూసారా అత్త అల్లుడితో ఏం చేసి ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఎవరిని చంపి కూతురుని చంపేయడము లేకపోతే మామ కోడలతో పెట్టుకొని అంట కొడుకుని చంపే చాలా జరుగుతున్నాయి ఇప్పుడు క్లోజ్ రిలేటివ్స్తో ఏం చేయడం ఎఫైర్స్ కలిగి ఉండటం పాకిస్తాన్లో ఒక చోట ఏమైపోయిందంటే ఒక వృద్ధుడు ఇంట్లో చనిపోయాడంట చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయాడో ఎవరికి తెలియదు హార్ట్ అటాక్ వచ్చిందని అదని ఇదని ఏదో కహానీలు చెప్పుకుంటూ వచ్చి వాళ్ళు పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఏమైపోయిందంట ఈ వ్యక్తి ఏం చేశాడు చనిపోయే ముందు మామూలుగా శరీరపరమైన బంధం కలిగి ఉన్నాడు రిలేషన్ కలిగి ఉన్నాడు ఏంటి అని చూస్తే వాళ్ళ కోడలు ఏం చేసిందంట ఆ విధంగా అంటే ఇక్కడ ఏముందంటే బంధుత్వాలకు ప్రాధాన్యత లేదు ఈరోజు శరీర ఇచ్చలు కోరికలు నెరవేర్చుకోవడానికి ఏమైపోతున్నారు తెగిస్తూ ఉన్నారు చాలా అంటే చాలా న్యూస్లో చూడండి చుట్టుపక్కల చూడండి ఎక్కడ చూసినా అందుకే ఇక్కడ ఏముందంట ఇలాంటి జారత్వం చేసేవారిని ఏం కావద్దు సంఘంలో ఉండనీయద్దు కారణం ఏంటి వారిని దేవుడు ప్రేమించటం లేదా లేదా వారిని దేవుడు ఏం చేస్తున్నాడు నాశనం అయిపోవడానికి దేవుడు వెలివేస్తున్నా లేకపోతే ఏంటి దేవుడు వారిని ప్రేమించి వారికి ఏమి ఇస్తున్నాడు మారు మనసు పొందే అవకాశాన్ని ఇస్తున్నాడు ఆ మారు మనసు పొందే అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా చూడండి ఒకసారి కొరింథీ పత్రికలో ఇంకా అదే సంబంధించిన దానికి పౌలు ఒక మాట అంటాడు అపొస్తలుడైన పౌలు రెండో కొరింథీలు 12:21 వచ్చిన దాన్ని రెండో కొరింథీలు 12:21 వచ్చిన 20 నుంచి చదివింది ఉప్పొంగుటలను అల్లరులను ఉండనేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేస్తున్న నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను మారు మనసు పొందని అనేకులు ఎవరంట జారత్వం మునుపు జారత్వం చేసినవా లేదా అపవిత్రత కలిగినవా లేదంటే పోకిరి ఇలాంటివి చేసి కూడా వాళ్ళు మారు మనసు పొందని వాళ్ళు ఉంటే వారిని బట్టి ఎవరు దుఃఖిస్తారు పాస్టర్ దుఃఖిస్తారు ఎవరు అందుకే అక్కడ ఏమంటున్నాడు నేను దుఃఖపడాల్సి వస్తుందేమో అని భయపడుతూ ఉన్నా ఎందుకు సంఘం అంటే ఏం కాదు నలుగురిని పోగేసుకోవడం కాదు సంఘం అంటే ఒక నలుగురు వచ్చేస్తే వాళ్ళు నాకు ఇంతమంది ఉన్నారు నాకు ఇక్కడ ఇంతమంది ఉన్నారు నాకు ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్పుకో కాదు సేవ సంఘంకి వచ్చేటప్పుడు మారు మనసు పశ్చాత్తాపంతో పాపానికి దూరంగా దేవునికి దగ్గర కావడానికి సంఘానికి వస్తాం లేదా పవిత్రంగా జీవించడానికి మనం సహవాసం చేస్తాం పాపానికి కాదు పాపంలో జీవించడానికి కాదు అందుకే మారు మనసు పొందని వారిని బట్టి ఎవరు దుఃఖిస్తారు సేవకుడు దుఃఖిస్తారు చాలామంది ఏం చేస్తారంటే వారు మారు మనసు పొందకుండా వాళ్ళ తల్లిదండ్రులకు ఫరక పడదు ఎందుకంటే ఆదాయం ఉంటుంది ఏంటంటే ఎంతో కొంత సంపాదిస్తాడు లేకపోతే ఏదో కొంచెం చేస్తారు కాబట్టి నడుస్తుంది వాళ్ళకేం దుఃఖం ఉండదు ఉంటే మామూలుగా ఏదో శరీరపరంగా కొద్దిసేపు ఉండొచ్చు కానీ రోజు ప్రతిసారి కృంగిపోయేదెవరు సేవకుడు దుఃఖపడతాడు ఎందుకు ఈ పాపం చేసి కూడా వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు పాపంలో బతికే వాళ్ళకి ఏముంటుంది వారికి ఇప్పుడు ఏం చేస్తారు ఆ పాపంలో సుఖపడుతుండొచ్చు కానీ తర్వాత ఏం విత్తుతున్నామో అదే కోస్తారు అదెటు పోదు కానీ వీళ్ళు పాపంలో జీవిస్తున్న కారణం బట్టి మారు మనసులు లేకుండా బ్రతుకుతున్న కారణాన్ని వారిని చూసి ఎవరు దుఃఖపడతా సేవకుడు దుఃఖపడతా ఉంటాడు సేవకుడు ఏమైతే దుఃఖపడతా ఉంటాడు మార్మన్సు పశ్చాత్తాపం లేకుండా జీవిస్తే మాత్రం సేవకునికి ఏం కలుగుతుందట దుఃఖం అందుకే అక్కడ ఏమంటున్నాను అనేకులను గుర్చి దుఃఖపడాల్సి వచ్చునే అంటే ఇలాంటి వారు ఉంటే
పాపం చేసి మారు మనుషులు పొందని వారు ఉంటే వారిని చూసి ఏం చేయాల్సి వస్తుంది? దుఃఖపడాల్సి వస్తుంది. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే చేయరాని పాపం చేస్తారో లేదా పాపము చేస్తూ అలాంటి వారిని బట్టి. అందుకే ఎవరినైనా సంఘం నుంచి వెళ్ళివేయటం లేదా ఎవరినైనా సైతానికి అప్పగించడం అనేది సంతోషంతో చేసేది కాదండి. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఆ సైతానికి అప్పగిస్తాడట, సైతానికి అప్పచేస్తే మేము నాశనం అయిపోవడం పాస్టర్కి ఇష్టమేమో. ఇప్పుడు సైతానికి అప్పగిస్తాడు అనేసరికి కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు. సరే, భయపడకపోయినా ఏదో ఒక రోజు వాస్తవం జరగాల్సిన జరుగుతుంది అంతే. నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది కాదు, వాక్యములు ఎలా ఉందో అది మనం ఏం చేయాలి, చేయక తప్పదు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘం నుంచి వెలివేయటం కానీ సైతానికి అప్పగించడం కానీ ఇది దేనికి సంబంధించింది? దుఃఖంతో చేసే పని. ఎందుకు? ఆ వ్యక్తి మారతారేమో అని ఎదురు చూసినా కూడా మారకుండా అదే పాపములో జీవిస్తూ పోతే అలాంటి వారిని ఏం చేయలేము, అలాంటి వారిని ఏం చేయలేము, సంఘంలో ఉంచలేము. సంఘం ఖాళీ అయిపోతే అయిపోయింది. ఇద్దరున్నా సరే పవిత్రంగా ఉండటం ముఖ్యం, ముగ్గురున్నా సరే పవిత్రంగా ఉండటం. మళ్ళీ మీకు వాక్యం అక్కడి నుంచి కూడా చెప్పాను, ఏమంట, పనికి రాని తీగలను దేవుడు తీసివేయబోతున్నాడు. కొంతమంది పోయారు వాళ్ళతో ఆగిపోయింది అనుకోవద్దు చెప్తున్నారు. పనికి రాని తీగలు, ఒకవైపు పొయ్యవని పోతున్నారు, ఒకవైపు ఏమవుతుంది, దేవుని కార్యమో జరుగుతుంది. చిన్న చిన్న వయసు గలవారు బాప్టిసానికి సిద్ధపడుతున్నారు, ఎవరు సేవ కోసం సిద్ధపడుతున్నారు. ఇదంతా దేవుని కార్యం. ఒకవైపు దేవుని కార్యం జరుగుతుంది, ఒకవైపు దేవుడు ఏం చేస్తున్నాడు, తీసేయాల్సిన వారిని తీసేస్తూ ఉన్నాడు. ఎందుకు? సంఘం పవిత్రం అయితేనే సంఘంలో ఏమైతుంది, ఉజ్జీవము వస్తుంది. వాస్తవానికి అయితే సంఘాన్ని ఉజ్జీవింపజేయడానికి దేవుడు ఇలాంటి వారిని ఏం చేస్తున్నారు, పై పైన నీతిగా నిజాయితీగా లేనివారు, యథార్థంగా లేనివారు, వేషాలు ఎవరైతున్నారు వారిని దేవుడు ఏం చేయబోతున్నా, సంఘం నుంచి తీసేయబోతున్నా. అందుకే మామూలుగా తీసేయడం అనేది ఉండదు. మీరు గుర్తుపెట్టుకుని, ఎవరైనా గుర్తుపెట్టుకుని, నేను పగతో చేసే పని కాదు, అది వాక్యానుసారంగా చేసే పని. ఇప్పుడు ఎవరైనా తిరగబడి ఏదో నాలుగు మాటలు దూషించేసి నిందలు మోపేసి ఇది చేసి అది చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతాం అంటే అంత వెళ్ళిపోయినా తీసి కాదు. సరే, నువ్వు వెళ్ళిపోయావు, నీ పని నీ దారి నువ్వు చూసుకున్నావు, కానీ మరి నా పని నేను చేయాలి కదా. ఏం చేయాలంటే అలాంటి వారు, అలాంటి వారిని ఎవరికి అప్పగించాలంట? విశ్వాసం నుండి పూర్తిగా తొలగిపోతే సైతానికి అప్పగించాలి, లేదా సంఘంలో ఉండి పవిత్రంగా జీవించకపోతే సైతానికి. ఇది ఎందుకు అప్పగిస్తున్నా? మారు మనసు పొందితే ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. ఈ రెండు విధాలు మీకు ఏం చేశాను అంతకుముందు వీడియోలో నేను చెప్పాను, రెండు ఇది. అలాగా సాతానికి అప్పగించక మానము. ఎందుకు? ఎందుకంటే సంఘం పవిత్రంగా ఉండాల్సిందే. అందుకే ఎవరైనా సరిగ్గా జీవించకపోతే దుఃఖపడేది ఎవరు? మారు మనుషులు పొందని విశ్వాసం చూసి దుఃఖపడేది ఎవరు? దేవుని ఆత్మ దుఃఖపడతాడు, తర్వాత దేవుని సేవకునిగా మేము దుఃఖపడాల్సి వస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఇదిగో దేవుడు ఏం చేస్తున్నాడు, ఎందుకంటే పాపం వలన వచ్చేది ఏమంట వచ్చే లాభం ఏమీ ఉండదు. పాపం వలన అవమానమే ఉంటుంది, పాపం వలన ఏముంటుంది, రోగాలే ఉంటాయి, పాపం వలన మరణమే ఉంటుంది, శిక్షే మిగులుతుంది. చాలా మంది ఏం చేస్తారు, తాత్కాలికమైన సుఖభోగాలను చూస్తారు, తాత్కాలికమైన లాభాలను చూస్తారు. కానీ నువ్వు తాత్కాలికంగా చూసుకుంటున్నావు, కానీ ఎన్నో రోజులు ఏం చేయలేము, దాన్ని కొనసాగించలేము. ఎన్నో రోజులు దాన్ని ఏం చేయలేము, కొనసాగించడం. ఏదో ఒక రోజు ఆ పాపం ఏం కావాలి బయటపడుతుంది, ఆ పాపం మానుకోక తప్పదు, లేదా దానికి ఇష్టం ఉన్నా లేకున్నా ఆ పాపం నుంచి దూరం కాక తప్పదు. కాబట్టి అలాంటి మారు మనసు పొందని ఆ జారత్వం చేసిన వారిని చూసి ఏం చేయాల్సి వస్తుంది, దుఃఖపడాల్సి వస్తుంది. అందుకే దయచేసి ఈరోజు ఏం కావాలి, సంఘం పవిత్రం కావాలి. సంఘం ఏం కావాలి, నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను. సరే, ఇప్పుడు విశ్వాసంలో అనేకమైన లోటుపాట్లు ఉంటాయి. సరే, నీకేదంటే సమస్య ఉందా, నీకు ఏదైనా ఇబ్బంది ఉందా, పాస్టర్ గారు నా పరిస్థితి ఎలా ఉంది, మా కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన సపోర్ట్ తీసుకుంటున్నావా, వాక్యం దాని ఏమంటారు, వాక్యం నా ద్వారా వాక్యం వింటున్నావా, లేదా ఇట్లే ఏం చెప్పం, ఏం చెప్పకుండా ఏం చేస్తాను, చేసే పాపాలు చేసుకుంటూ మళ్ళీ ఏం చేస్తాను, ఏమీ ఎరగని వారంగా చలామణి అవుతాం. మరి నీకు ఒక సేవకుడిని దేవుడు ఇచ్చాడు, ఆ సేవకుని చెప్పి ఏం చేసుకో, ప్రార్థనా సపోర్ట్ తీసుకోవచ్చు. పోనీ సిస్టర్స్ ఉన్నారు, నాకు చెప్పకపోయినా మా భార్య కన్నా చెప్పి, అమ్మా నా పరిస్థితి ఎట్లా ఉంది, మేము ఒక తల్లిగా ఒక తండ్రిగా ఉన్నాం, లేదా ఒక అన్నగా ఒక అక్కగా ఉన్నాం. ఉన్నప్పుడు నీ బాధను చెప్పుకొని నీవేం చేసుకోవాలి, ఆ పరిస్థితి నుండి బయటపడటానికి ప్రయత్నం చేయాలి. నువ్వు చెప్పట్లేదంటే అర్థం ఏంటి,
నువ్వు చెప్పటం లేదంటే అర్థమేంటి? నీకేం లేదు, పవిత్రంగా జీవించే మనసు మీరు నమ్ముతారు. లేదో పవిత్రంగా జీవించాలనుకున్న వారు ఏం చేస్తారు? దేవుని సేవకుడు ఎందుకు ఉన్నాడు? దేవుడు ఎందుకు సేవకుని పెట్టాడు? ఎందుకు పెట్టాడు? దేవుడు పెట్టే అన్నం తినేసి తెచ్చే కానుకలు తీసుకుని వెళ్ళిపోవడానికి కాదు. ఒక్కొక్క త్రోవలో ఒక కాపరి అంటే గొర్రెల్ని ఏ విధంగా మేపుతాడో, ఏ విధంగా నడిపిస్తాడో, ఆ పని నేను చేయాలి. కనుక ఈరోజు చాలా మంది దాపరికము దాస్తూ ఉంటారు, పచ్చి మోసం చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళ ద్వారా తెలిసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ అమాయకంగా ఏం చేస్తా, అయ్యో మేము అది అనుకోలేదు ఇది అనుకోలేదు మళ్ళీ వంద కారణాలు చెప్తా. నేను చాలా మంది చూసా. నువ్వు చెప్పకుండా పాపమును కప్పిపుచ్చుతున్నావంటే అర్థం ఏంటంటే నీకు పవిత్రంగా జీవించాలని లేదు. అనేక కీర్తనలో మనం చూస్తున్నట్లయితే దావీదు ఏమంటున్నట్టుండు ఒకసారి ముప్పై రెండో కీర్తన ఐదో వచనం, ముప్పై రెండో కీర్తన ఐదో వచనం. నా దోషములను తప్పు కనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందననుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నా దోషములు తప్పు కనుక ఏమంట నా నీ ఎదుట పాపం ఏం చేస్తున్నా ఒప్పుకుంటా. చాలా మంది ఏం చేస్తారంటే పాపం చేసి మళ్ళీ దేవుని ముందు ఒప్పుకుంటా, పాపం చేసి దేవుని ముందు ఒప్పుకుంటా, పాపం చేసి దేవుని ముందు. ఇది కాదు, అది కాదు పరిశుద్ధతకు ఏంగా ఉంట లక్షణాలు, లేదా పరిశుద్ధంగా ఉండాలి అనుకునే వారి లక్షణాలు అవి కావు. పాపం చేసి సరే ఒకసారి పొరపాటున జరిగింది క్షమాపణ కోరుకున్నా ఓకే, మరి రెండోసారి జరగకుండా నువ్వు జాగ్రత్త పడుతున్నావు లేదు, మళ్ళీ అదే బురదలోకి పోతున్నావు, మళ్ళీ అదే పాపం చేస్తా, చేసిన తర్వాత మళ్ళీ క్షమాపణ కోరితే ఏంటి? అందుకే సామెతలో కూడా ఏమని రాసిన చూడండి, సామెతల్లో ఒప్పుకోవడమే కాకుండా దానికి సంబంధించి ఏం చేయాలంట, ఇరవై ఎనిమిది పదమూడు వచనం, సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు. సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు. దాచిపెట్టేవాడు వద్దెల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఒప్పుకొని విడిచిపెట్టాను. చాలా మంది ఏం చేస్తారు, ఒప్పుకుంటాను కానీ విడిచిపెట్టను, విడిచిపెట్టని కారణాన్ని బట్టి ఒప్పుకున్న తర్వాత కూడా అదే పాపం చేస్తూ ఉంటాం, మాటి మాటికి అదే పాపం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు పాపాన్ని ఒప్పుకోవడం కాదు, ఒప్పుకున్న పాపాన్ని ఏం చేయాలి, విడిచిపెడితే దేవుని కనికరము. కనికరం అనేది దేనికి సంబంధించింది? పాప క్షమాపణకి సంబంధించింది. దేవుడు కనికరం ఎప్పుడు చూస్తా, ఎప్పుడు చూపిస్తాడు? నువ్వు పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు, నువ్వు మారు మనసు పొందినప్పుడు, నీ మనసును మార్చుకున్నప్పుడు దేవునికి ఏమిస్తాడు? కనికరం చూపిస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ప్రార్థనకు వచ్చి దేవుని మీద కానీ నా మీద కానీ ఎవరు దయా దాక్షిణ్యం చూపించడం లేదు. ప్రార్థనకు వచ్చి దేవుని కోసం, నీ కోసం వస్తున్నా, నీ ఆత్మరక్షణ కోసం వస్తున్నా, నీ కుటుంబ భాగోగుల కోసం వస్తున్నా, నీ పాప క్షమాపణ కోసం, నీ కోసం ప్రార్థనకు వస్తూ. కాబట్టి ప్రార్థనకు వచ్చే నీవు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే సంఘం పవిత్రమైనది, సంఘం పవిత్రమైనది, దేవుడు పరిశుద్ధుడు, దేవుని వాక్యం పరిశుద్ధమైనది. కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోకి వచ్చే వారు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. అందుకే నేను చాలా చోట్ల చూశాను, చాలా చోట్ల చూశాను, తప్పు చేసిన తర్వాత కూడా ఏం చేస్తా, దాచిపెడతా. నేను అలాంటి వారిని నమ్మలేను. ఎందుకంటే రేపు ఇంకేం చేసి ఇంకేమి దాస్తున్నారు మీరు నమ్ముతారు ఎంత? ఎందుకంటే అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు నిజాయితీ పరులు, పరిశుద్ధంగా ఉండేవారు కాదు. లేదు నీకు బలహీనంగా ఎక్కడ అనిపించినప్పుడు పాస్టర్ గారు ఇది పరిస్థితి అని చెప్పి ప్రార్థన చేయించుకొని దేవుని సహాయంతో నువ్వు దాన్ని జయించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయం పోనీ, అది చేయకపోయినా కనీసం ఏదో పొరపాటు అయిపోయింది పాస్టర్ గారు ఇది అయిందని కనీసం నిజాయితీకి వచ్చి చెప్తాను, అది చెప్పాం. కానీ ఏదో ఒక రోజు బయటపడిన తర్వాత అప్పుడు నాలుగు మాటలు ఏం చేస్తాను అటు చేసి. కాబట్టి ప్రేమిని దోర్మిట ఏ పాపం కూడా దాగి ఉండలేదు, ఏ పాపం కూడా ఏం కాదు దాగి ఉండలేదు.
కాబట్టి అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒప్పుకుంటే సరిపోదు, ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒప్పుకుంటే సరిపోదు, విడిచిపెట్టాలి. నేనెందుకు మీకు అవకాశం ఇస్తాను? ఎందుకంటే నేను ఎంతో ప్రయాసపడ్డా, చాలా కష్టపడ్డా. మీకు ఈరోజు మీకు నేను కష్టపడిన కష్టం మీకు అర్థం కాకపోవచ్చు. రాత్రుల్లో ప్రయాణాలు చేసి నా సిస్టమ్ అంతా కూడా ఏమైపోయింది? మారిపోయింది. రాత్రుల్లో నిద్ర వచ్చేది కాదు, మధ్యరాత్రుల దాకా నిద్ర వచ్చేది. ఎందుకంటే బస్సులో ప్రయాణం చేసి చేసి అలవాటు అయిపోయింది. అట్లా ఎంత ఇబ్బంది ఎదుర్కొనేది నాకు తెలుసు. ఇంత ప్రయాసపడి కష్టపడి మీకు ఒక ఏమంట ఒక చిన్న గుంపుగా దేవుడు ఏం చేశాడు? నా ప్రయాసం చూసి ఒక చిన్న గుంపుగా. కాబట్టి ఈ ప్రయాసం వ్యర్థం కావద్దు. సరే వాక్యం విని మారతారేమో, మారు మనుషులు పొందుతారేమో అని దేవుని ప్రేమను బట్టి అవకాశం ఇస్తూ ఉంటే, మారటానికి బదులు ఒప్పుకొని విడిచిపెట్టడానికి బదులు దాన్ని ఏం చేస్తున్నాం? కప్పుకోవడం జరుగుతుంది. దాన్ని కప్పిపుచ్చడం జరుగుతుంది. దాన్ని కప్పిపుచ్చుతూ పోతూ ఉంటే దేవుడు ఏం చేయడు? ఊరుకోడు. దేవుడు ఏం చేయడు? ఊరుకోడు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది, పాపం ఒప్పుకుంటే సరిపోదు, ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. అందుకే మీకు పరిశుద్ధంగా జీవించాలనుకుంటేనే సంఘానికి రండి. లేదు నాకు ఏంటని పాపంలోనే బతుకుతానంటే ఓకే చెప్పేసి మీరు మానేసి, కొంతమంది అది కూడా చెప్పరు. ఎన్ని సంవత్సరాలు కష్టపడి వారి కోసం, వారి పిల్లల కోసం, వారి కుటుంబం కోసం ఏడ్చి చేసి ఎంత చేసినా సరే లాస్ట్కి వాళ్ళ బుద్ధి ఏంటో చూపిస్తారు, వాళ్ళ గుణం ఏంటో చూపిస్తారు. చెప్పా పెట్టమని వెళ్ళిపోతారు. పోయి వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, ఊరుకుంటే లేనిపోని పుకార్లు పుట్టిస్తారు. లేనిపోని పుకార్లు పుట్టించేసి ఏం చేస్తారు? ఇది ఇది అట్లా ఇట్లా నమ్మే వాళ్ళు కూడా మరి ఎట్లా నమ్ముతారు? నాకు అర్థంగా నమ్మే వాళ్ళు కూడా ఎవరు? అలాంటి వారే కాబట్టి ఏం చేస్తారు? నమ్ము చెప్పుడు మాటలు ఎవరు నమ్మరు? నీతి పరులు ఎప్పుడు చెప్పుడు మాటలు నమ్మరు. అందుకే ఈరోజు ఏమంట చాలా సార్లు ఏమైపోతుంది, అందుకే ప్రేమిందోమిటి ఈరోజు నేను ఇక్కడ బిజినెస్ చేయడానికి రాలేదు, మీ దగ్గర నుంచి ఏదో కానుకలు దండుకోవడానికి నేను రాలేదు, ఏదో అన్నం పెడితే అన్నం తినడానికి నేను రాలేదు. నేను మొదట్లో అన్నాను కూడా, నేను వచ్చినప్పుడల్లా ఎంత ఖర్చు అవుతుందో చెప్తే నేనేం చేస్తాను, మీకు డబ్బులు ఇచ్చిపోతానని చెప్పాను. లేదు దేవుడు సాక్ష్యం, దానికి వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకు? ఎందుకంటే నేను ఏదో లేదు కాబట్టి ఏం చేస్తా? సరే నా దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇచ్చి ఏం చేస్తా? 100 రూపాయలకు తగ్గట్టు అన్నం పెట్టండి అని చెప్తా. లేదంటే అంతగా పెట్టడం కష్టమైతే హోటల్ నుంచి తెచ్చుకొని తిని మరి ఏం చేస్తా? సేవ చేస్తానని చెప్పాను. లేదంటే మీరు మా కోసం కష్టపడుతున్నారు, ఆ మాత్రం మేము చేయలేమా అంటే వాళ్ళే ముందుపడి ఏం చేశా? సరే దేవునికి స్తోత్రం అనుకున్నా. కాబట్టి భోజనాలు ముఖ్యం కాదు, ఇచ్చే డబ్బులు ముఖ్యం కాదు, మీ జీవితాలు ముఖ్యం. మీరేం చూస్తున్నాను? ఈ అంట చిన్న చిన్నగా విషయాలు చూస్తున్నాను. నేనేం చూస్తున్నాను? మీ జీవితాలను చూస్తున్నా. మీరు ఇక్కడ కాదు, పరలోకంలో దేవుని దగ్గర ఉండాలనే ఉద్దేశంతో మీకోసం ప్రయాసపడుతున్నా. ఆ ప్రయాసాన్ని మీరు అర్థం చేసుకోకుండా ఇష్టారాజ్యంగా జీవిస్తానంటే ఏం కాదు, కుదరదు. నాకు మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు ముఖ్యం. కాబట్టి సరే వీళ్ళకి వీళ్ళని ఏంటంటే వీళ్ళు ఏమని తిరగబడతానంటే ఎలాగైనా తిరగబడతా. నీ మనసు సరిగ్గా లేనప్పుడు ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా నువ్వేమైతా తిరగబడతా. ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా తిరగబడతా. ఒక వ్యక్తి మీ మధ్యలో నుంచి ఒక వ్యక్తి ఏం చేశాడు? పోయినసారి అంతకుముందు సరే ఏం చేశాను, నేను ప్రార్థనకు రాను, నాకు ఎప్పుడన్నా మనసు పుడితే వస్తాను లేకపోతే లేదని డైరెక్ట్గా నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు సరే నేను ప్రార్థన చేస్తాను, దేవుడిని విషయంలో ఎట్లా? ఆయన కూడా అన్నాడు, సరే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నాడు. ఎంత తగ్గింపు చూడు. ఎందుకు? ఎందుకంటే కళ్ళు నెత్తి నెక్కాయి, అహంకారం వచ్చేసింది, గతం మర్చిపోయాను. ఎంత మర్చిపోయి ఏమైపోయింది? ఇప్పుడు నాకు రాను కనిపిస్తున్నా, ఇంకా కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు మంచోలేనా? ప్రార్థనకు వచ్చే ప్రతి ఒక్కరు మంచోలేనా? మరి నీవు మంచిగా లేనప్పుడు నీ మంచి కోసమో, నీ పవిత్రత కోసమో, లేదా నీ జీవిత బాగోగుల కోసం నేను ప్రార్థించినప్పుడు ఒకవేళ నాలో ఏదైనా లోపం కనిపిస్తే నా కోసం నువ్వు ఎందుకు ప్రార్థన చేయు? అంటే నాలో ఏదైనా లోపం కనిపిస్తేనే నువ్వు ప్రార్థన మానేస్తావు. మరి నీలో లోపం కనిపించడం నిన్ను కూడా ప్రార్థన మానిపిస్తే ఇప్పుడు ఈ మాట అనడానికి అవకాశం ఉండేది కాదు కదా. నిన్న పచ్చి పచ్చి వ్యభిచారాలు చేసేవాళ్ళు కూడా సంఘాల్లో ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, పచ్చి వ్యభిచారం. అలాంటి వారిని నేను ఏం చేస్తాను? దేవుని ప్రేమను బట్టి ఒక అక్కగాను, ఒక తమ్మునుగాను, ఒక అన్నగాను ప్రభు వీరిని అర్థం చేసుకొని, వారిని అర్థం చేసుకుని ప్రార్థిస్తూ వారికి అవకాశం ఇస్తే, అవకాశం ఇస్తున్నా, ఇంత ప్రేమగా భరిస్తున్నా, ఎవరు భరిస్తారు ఈ రోజుల్లో?
అర్థమవుతుందా? మరి నమ్మలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దాదాపు 6 సంవత్సరాలు కావచ్చు, దాదాపు 14లో వచ్చిన గుర్తు 6 సంవత్సరాలు, 7వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ వ్యక్తి అయితే నేను ప్రార్థనకు రానని చెప్పాడు, ఆ వ్యక్తి ఒక్క రూపాయి కూడా నేనేం చేయను, కానుకను ఆశించానని భరించానంటానికి కూడా లేదు ఒక్క రూపాయి. మీరన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో ఒకరు ఏం చేసి ఉంటారు, వాళ్ళకి ఇచ్చిన పదో పరకో దేవునికి ఇచ్చారు, కానీ ఆయన ఒక్కసారి కూడా ఇది దేవునికి కానుకని ఇవ్వలేదు. సంపాదిస్తూ కూడా అంతా దౌర్భాగ్యమైన జీవితం. అలాంటి వ్యక్తిని కూడా నేను ఎందుకు భరించాను, ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది, నేను కానికంటూ లేదు. కొంతమంది ఏమనుకో భరిస్తే కానికిస్తున్నాడు కాబట్టి భరిస్తున్నాడు, కానుకలు చూసేవాడిని అయితే ఏం చేద్దాం, వేరే ఉండేది అది. అందుకే ఈరోజు ఏమంట, రహస్యంగా ఎన్ని జరిగాయి పిలిచి మరి అడిగాను, బ్రదర్ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు అని చెప్పాను. నేను ఆ రోజే ప్రార్థన చేశాను, ప్రభు ఏదైనా ఉంటే నువ్వే బయట ఏమన్నా. తర్వాత కొన్ని సందర్భం వచ్చింది, ఏమై పెళ్ళి బయట వేయడం జరిగింది. అందుకే ప్రేమిందో అంటే దేవుడు కానీ దేవుని సన్నిధి కానీ దేవుని సేవకుడు కానీ ఒక కుటుంబానికి పరిమితం కాదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించాలనుకుంటేనే ప్రార్థన, దేవుని వాక్యానుసారం నీ జీవితం మార్చుకుందాం అనుకుంటేనే ప్రార్థన. లేదు నేనేం చేస్తా, మార్చుకో మాకు నచ్చినట్టుగా జీవిస్తామంటే సంఘంలోనికి ఏం చేయను, ఎవరిని పడితే వారిని రానిచ్చేది లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని పడితే వారిని రానిచ్చేది లేదు. నేను బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చినా, నాకు ఒక్కరో ఇద్దరో వచ్చినా ఏం బాధ లేదు, కానీ వచ్చిన ఇద్దరు ముగ్గురైనా పవిత్రంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, దేవుణ్ణి కోరే వాళ్ళై ఉండాలి. మాకు ఇటు కావాలి అటు కావాలంటే ఇక్కడ మేము ఇక్కడేమి నేను అద్భుతాలు జరపట్లేదు, లేకపోతే ఇక్కడ ఏం బిజినెస్, నూనె బిజినెస్ ఏం పెట్టట్లేదు, నూనె బాటలు చంపుకుంటున్నాను నా దగ్గర నువ్వు రావటానికి. నిజాయితీ పరులనే దేవుడు నా దగ్గర ఉంచుతాడు, ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాను. నిజాయితీ పరులనే దేవుడు నా దగ్గర, వేషధారులను నా దగ్గర ఉండనివ్వాడు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది, మారు మనుషులు పొందకపోతే సేవకుడు ఎంత బాధపడతాడు, మారు మనుషులు పొందకపోతే సేవకుడు ఎంత బాధపడతాడు. చాలా మంది ఏం చేస్తారు, నా బాధను అర్థం చేసుకోరు, వాళ్ళ బాధలు వాళ్ళు చూసుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని సేవకుని దుఃఖపెట్టడం మంచి విషయము కాదు. నువ్వు అన్నం పెట్టలేదని దుఃఖపడ్డానా, మనుషులు పొందలేదని దుఃఖపడుతున్నా, నీ కుటుంబంలో మార్పు రాలేదని దుఃఖపడుతున్నా, నీ జీవితం ఇంకా మారలేదని దుఃఖపడుతున్నా, ధనాపేక్షను విడిచిపెట్టక ఇంకా అందులో మునిగి తేలుతున్నందుకు దుఃఖపడుతున్నా. నేను అంతలో ఇక్కడ నేను అదే చూస్తాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పని చేసి మరి మీ మధ్యలో సేవ చేస్తాను. ఎవరి మీద భారం దయచేసి అనుకోవద్దు, ఏమంట ఇప్పటికే టెన్షన్ అయిపోవచ్చు, బీపీ ఎక్కువైపోవచ్చు, ఎక్కడ నెల రోజులు ఉంటే మా మీద ఎక్కడ భారం పడుతుందో దయచేసి. ఏమంట కూలో నాలో చేసుకుని ఏం చేస్తా, రూపాయి ఉంటే రూపాయి వరకు మేము ఏం చేస్తా, ఎవరి మీద భారం మోపం, ఎవరిని ఏం చేయం, మాకు ఇది తెలియదు అది తెలియదు అవసరమే లేదు, మిమ్మల్ని అడిగే అవసరమే లేదు. అర్థమవుతుందా? అలా టెన్షన్ ఏమైనా పడితే దయచేసి రిలాక్స్ అయిపోండి ఇప్పుడే. ఏమో పాస్టర్ ఇక్కడ ఉంటాను ప్రార్థన కోసము, మిమ్మల్ని ఆత్మీయంగా ఏం చేయడానికి బలపరచడానికి వచ్చి ఉంటాను అంటున్నాను, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు. నేను అంటాను ఇక్కడ కంటే ఇంకా వేరే ఎక్కడ మంచి రుచికర ఆహారం దొరకవా, కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని మరి పెడతాను నాకన్నా, ఎందుకంటే నేను బడిన కష్టమేంటి వాళ్ళకి తెలుసు. మేము ఈ విధంగా ఉన్నామంటే కారణం ఎవరు, దేవుడు దేవుని దాసుడు అని వాళ్ళకి తెలుసు. ఈరోజు ఏమైపోయింది, ఒక పూట అన్నం పెట్టడం చాలా మంది కష్టమైపోయింది. అలాగే నేను డిమాండ్ కూడా చేయట్లేదు కదా, ఇప్పుడు ఉన్నాను మధ్యాహ్నం అన్నం పెట్టకపోతే అడగను, ఒకే దేవుని స్తోత్రం. ఒకవేళ లేదా క్లారిటీ కోసం ఏమంటాం, ఏదైనా పని చేసుకోవాలి పెడతారు భోజనం, లేకపోతే లేదంటే లేదు పాస్టర్ గంట సైలెంట్ ఇంకా. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, దుఃఖపెట్టడం. ఎందుకు దుఃఖపెట్టడం? మారు మనసు పొందక. అందుకే దయచేసి చెప్తున్నాను, నిజాయితీ ఉంటేనే దేవుడు నా దగ్గర ఉండనిస్తాడు, లేకపోతే ఉండనివ్వడు. ఎవడు ఉండాలనుకుని ఉండలేదు. మీరు నన్ను మెచ్చు, మీ మెప్పు కోసం నేను సేవ చేయటం లేదు. ఆ పాస్టర్ మంచోడు, నువ్వు మంచోడు అన్నంత మాత్రం నేను మంచోడు అయిపోను, లేదా చెడ్డు అంటే నేను చెడ్డు అయిపోను, లేదా ఇంకో 4 పుకార్లు చేస్తే అవి వాస్తవాలేమీ అయిపో. అందుకే దయచేసి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, నీవు ఏం చేయాలి, మారు మనుషులు పొందాలి. ఏం చేయాలి, పాపమైనా సరే, దురలవాటు ఏదైనా సరే, తిరుగుబాటు అయినా సరే, అది ఏ రకమైన పాపమైనా సరే, దాని నుంచి నువ్వేం చేయాలి, మారు మనసు పొందాలి.
మారుమనసు పొందకపోతే మాత్రం వెలివేయటం జరుగుతుంది. పులిసిన పిండిని తీసి పారవేయటం జరుగుతుంది. పులిసిన పిండిని తీసి పారవేయటం జరుగుతుంది. ఎందుకంటే ఏం కాదు, అందుకే జారత్వం అనేది చాలా ప్రమాదం. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలి, ఏం చేయాలి, పవిత్రంగా జీవించడానికి సమర్పణ చేసుకుంది. పవిత్రంగా చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు పవిత్రంగా ఉండాలి. లేదు నాకు నచ్చినట్టుగా జీవిస్తాను తర్వాత మీరు చెప్పకపోవచ్చండి. నేనంటారు మీకు, నేనంటే కొంతమంది చెంచాల టైప్లు ఏం చేస్తారంటే వీళ్ళకి వీళ్ళు దాస్తారు, వీళ్ళకి వీళ్ళు దాస్తారు. మొన్న ఏది మన శ్రీను గారు ఉన్నారు, మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి గురించి ఎన్ని చెప్పారు అనుకున్నా, ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్తే నేనేమన్నాను సరే, సమయం వచ్చినప్పుడు దేవుడే బయట వేస్తాడు, సరే వాళ్ళే వచ్చి ఒప్పుకుంటే సంతోషం. అంతేకాని మీరు ఇదంట అదంట నేను అడగలేదు. పేర్లతో పాటు ఏమేం చేశారు కూడా ఏం చేస్తా చెప్పాను. అది ఎంత వాస్తవం ఎంత అబద్ధం నాకు తెలియదు. ఇప్పుడు కాదు, చాలా రోజులైంది. నన్ను ఉన్నప్పుడే చెప్పాడు, పోయినప్పుడు కాదు. అయినా కూడా నేను ఎవరికి అప్పగించాను, దేవునికి అప్పగించాను. ఎందుకు పిలిచి అడిగితే ఏమంట, వీళ్ళకి ఒకటే దొరుకుతుందా చెప్పుడు మాటలేని పాస్టర్ ఏం చేశాడు. అది నిజమే కావచ్చు, అది అబద్ధమే కావచ్చు. అందుకే లేదు ప్రభు, ఏది ఉన్నా సరే నువ్వు సకాలంలో బయట వేయమనంట. బయట వేయమంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, బయట వేస్తాడు. తప్పదు, అప్పుడు వాళ్ళకు కూడా ఏముండదు, ఇంకా సాకులు చెప్పే అవకాశము ఉండదు. ఇంకా హృదయ కఠినం ఉందనుకో అప్పుడు చెప్తారు, అది రెండో విషయం. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని చేసుకుంటూ బ్రతుకుతానంటే కాదు. అలాంటి వారిని ఏం చేయాల్సి వస్తుంది, వెలివేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకుని భర్తను వెలివేస్తే భార్య రాకపోతే ఓకే, నో దేవునికి స్తోత్రం. సంఘం పవిత్రంగా ఉండాలి, సంఘం పవిత్రంగా ఉండాలి, సంఘం పవిత్రంగా ఉండాలి. ఒక్కరు ఇద్దరైనా సరే పరిశుద్ధం ఉండేవారు కావాలి. నాకు గుంపు వద్దు, గుంపు కోరిన వాడిని అయితే నేను ఇంకా ఎన్నో ప్రయత్నాలు చెప్తున్నామో, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి అప్పు సప్పు చేసి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి నలుగురు పోగేసుకోవడం పెద్ద విషయం కాదు. అదంతా అవన్నీ చీప్ ట్రిక్స్. సరే, దేవుడు ఇచ్చిన వారితోనే నేనేం చేయాలి, సహవాసం చేస్తూ వాళ్ళని దేవుళ్ళు నడిపించాను. మళ్ళీ చెప్తున్నాను, ఏదో నలుగురు పోగేసుకుంటే నాకేం వచ్చేది ఏమీ లేదు. ఎవరు 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 కానికి ఇస్తున్నారు, ఎవరు కానికి, దేని గురించి నాకు చింత లేదు. వాళ్ళకి నచ్చినప్పుడు ఇస్తారు లేకపోతే లేదు, వాళ్ళకి నచ్చినప్పుడు ఇస్తారు లేకపోతే లేదు. అంత మాత్రం నేనేం చేయట్లేదు, ముఖాలే మరి మాడుస్తున్నాను. ఈ నెల మీరు కానికేయలేదు కాబట్టి ముఖం మార్చేసి మీ మీతో నేనేం చేస్తాను, వేరే విడ్డూరంగా లేదా ఏదో దానివట పట్టిస్తున్నానా, లేదు కదా. అందుకే దయచేసి ఈ రోజున ఎందుకు ఈ విషయాన్ని, జారత్వమే కానీ వ్యభిచారమే కానీ తాగుడు కానీ లేకపోతే ఇతర దురలవాట్లు ఏవైనా సరే, పోకిరి అక్కడెందు పోకిరి చేష్టలు కానీ అల్లరితో కూడిన ఆటపాటలే కానీ, అది ఏ రకమైన పాపమైనా సరే దాని విషయంలో ఏం కావాలి, మారుమనసు పొందాలి. నువ్వు మారుమనసు పొందేవనుకో నువ్వు కనికరించబడే అవకాశం. మారుమనసు పొందిన వాళ్ళు ఏం చేస్తారు, పాపాన్ని ఒప్పుకోవడమే కాదు పాపాన్ని ఏం చేస్తారు, విడిచిపెడతారు. పాపాన్ని ఒప్పుకోవడమే కాదు పాపాన్ని ఏం చేస్తారు, విడిచిపెడతారు. అదే మారుమనసు పొందిన వాళ్ళు ఏం చేస్తారు, పాపాన్ని వదిలిపెట్టరు, సంఘాన్ని వదిలిపెడతారు, పరిశుద్ధమైన దేవుని వదిలేస్తారు, ప్రయాసపడిన పాస్టర్ని వదిలేస్తారు. నాకు అదే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, వీళ్ళకు మనసు ఎలా వస్తుంది, మనసు ఎలా వస్తుంది. ఉన్నప్పుడు ఏమంటారు, అయ్యా మా తల్లిదండ్రులు కూడా ఇంత ప్రేమించలేదు, మా అక్క చెల్లెలు కూడా ఇంత ప్రేమించలేదు, మాకోసం మీరు ఎంతో చేస్తున్న కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని దన్నాలు పెట్టి ఏం చేసేది, ప్రేమలు వెళ్ళకపోసి అయ్యో చర్చ ఎంతవరకు మీతోనే ఉంటామంట. తర్వాత వాళ్ళు బుద్ధి చెడిపోయిందంటే అప్పుడు ఏం చేస్తాను, ఇంకా ఎక్కడ లేని మాటలు పుట్టిస్తా, ఎక్కడ లేని మాటలు. అందుకే ప్రేమిందు ఇప్పుడు ఏం చేయాలి, మారు మనసు. ఏం కావాలి, మారు మనసు పొందని వారు వారిని ఏం చేయాల్సి వస్తుంది, వెలివేయాలి, సంఘము నుంచి వెలివేయాల్సి వస్తుంది. అందుకే ఏదో ఏదో తాత్కాలికంగా ఏదో ఉన్నాం అనంట కాదు, ఉంటే పవిత్రంగా ఉండాలి. బాప్టిజం తీసుకుని దేనికోసం, నేను పాపం కోసం చనిపోయి దేవుని కోసం బతుకుతానన్నా, దేవుని కోసం బతుకుతానన్నా. నువ్వేం చేయాలి, దేవుని కోసమే బ్రతకాలి. ఇప్పుడు మళ్ళీ పాపానికి ఎందుకు చోటు ఇస్తూ ఉన్నాను, దేవుడు ఏం చేయలేదనా, లేకపోతే ఎవరు చూడలేదనా. ప్రేమేం దేవుడు వద్దు, ఎందుకంటే దేవునితో దేవునితో ఏం చేయడం, ఆటలాడటం అనేది మంచి విషయం కాదు. ఆయన ఏమై ఉన్నాడు, దహించు అగ్ని ఉన్నాడు, దహించు అగ్ని ఉన్నాడు. మాటి మాటికి బుద్ధిపూర్వకంగా పాపము చేయటం అనేది చాలా ప్రమాదకరమైన విషయం, దేవుని ఉగ్రతకు గురయ్యే అవకాశం ఉంది.
దేవుని శిక్షకు గురే అవకాశం ఉంది. అందుకే పవిత్రంగా జీవించటమే లక్ష్యంగా పెట్టుకొని రావాలి ప్రార్థనకి. నేను అలా పడతానా, జీవిస్తాను, వస్తాను, వచ్చి ఏదో పాస్టర్ వచ్చినప్పుడు మూడు రోజులు ముఖం చూపించి వెళ్ళిపోతానంటే అది ప్రయోజనం లేదు. సరే, మీ వల్ల నాకు లాభం ఉంది, నా వల్ల మీకు లాభం ఉంటే అట్లా చేస్తే బాగుంటుంది. నా వల్ల మీకేం లాభం లేదు కదా, మీ వల్ల నాకేమైనా లాభం ఉందా? పోనీ నేను వ్యాపారం మీ ఫోటోలు పంపించేసి నేను ఫారెన్ నుంచి ఏమైనా ఫండ్స్ తెచ్చుకుంటున్నానా? లేదా వాళ్ళ వీళ్ళని బతిమలాడి నాకు ఎంతమంది ఉన్నారు నాకు ఫండ్స్ పంపించాను, ఫండ్స్ కోసం మేము మిమ్మల్ని ఏమైనా భరిస్తున్నానా? లేదే. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, జారత్వం అనేది బహు ఘోరమైన పాపం. ఆ జారత్వం చేసే వారిని ఏం చేయాలంట, సంఘం నుంచి వెలివేయాలని స్పష్టంగా రాస్తుంది. చూడండి, లేవ్యాకాండం 18వ అధ్యాయం ఒకసారి రండి. లేవ్యాకాండం 18వ అధ్యాయం 6 వచనం. మీలో ఎవరు తమ రక్త సంబంధుల మానఛాదమును తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాను. నీ తండ్రికి మానఛాదముగా ఉన్న నీ తల్లి మానఛాదమును తీయకూడదు, ఆమె నీ తల్లి, ఆమె మానఛాదమును తీయకూడదు. మానఛాదమును తీయకూడదు అంటే ఏం కావద్దు అంటే వస్త్రహీనులుగా చేయొద్దు. ఏమంట, ఎందుకంటే ఈ ఏమంటే శరీరపరమైన పనులు చేసేటప్పుడు ఏమవుతుంది, వస్త్రహీనులుగా చేయటం లేదు. అందుకే ఇక్కడ ఏముందంట, నీ ఆమె నీ తల్లి ఆమె మానఛాదము ఏం కావద్దు తీయకూడదు. ఇందులో ఈ పెద్దగా ఏమంట బాధపడాల్సింది ఏమీ లేదు. స్కూళ్ళల్లో ఏం చేస్తారు, బయాలజీలో నేర్పిస్తారు లేదా, ఓపెన్గా ఇవన్నీ నేర్పిస్తారు లేదా, అంగాల గురించి లేకపోతే మీ వాటి పనుల గురించి ఇవన్నీ కూడా నేర్పిస్తారు, చూపిస్తారు, చూపిస్తారు పుస్తకాలు, టెక్స్ట్ బుక్లు ఉంటాయి ఉండవా? ఇందులో ఇది పవిత్రమైన మాట. ఎందుకు వీటి వలన ఏం కావద్దు, మనం అపవిత్రం కావద్దని ముందుగా హెచ్చరించడం జరుగుతుంది. అదేమో జ్ఞానం కోసం, జ్ఞానం సంపాదించే పుస్తకాల్లో అలాంటి బొమ్మలు ఉంటే అభ్యంతర పడము. కానీ పవిత్ర పరిచే గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశుద్ధ పరిచే మాటలు చెప్పినప్పుడు మనకి ఏమంట, ఇవి ఎందుకు చెప్తున్నాడు, అవసరం కాబట్టి చెప్తున్నాడు. ఎందుకు, ఎందుకంటే నాకేం షాక్ లేదు ఈ విషయాలు చెప్పడానికి. ఎందుకంటే ఈ విషయం చెప్పి మిమ్మల్ని హెచ్చరించాలి కాబట్టి ఏం చేస్తున్నా చెప్తున్నా. అందుకే మీరు నమ్ముతారు, రాత్రి ఎంత దాదాపు ఉదయమైంది నేను పడుకునేసరికి, ఆదివారం ఆరాధన కోసం ప్రార్థన చేసుకుంటూ ఏం చెప్పాలి, ఏంటి పరిస్థితి అని ఎంత ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఏం చేశా, రాత్రి అంతా గడపడం జరిగింది. తెల్లారి ఉదయాన్నే ఏం చేసుకున్నాను నిద్రపోయా. అందుకే దయచేసి ఇక్కడ ఏముందంట, నీ ఇక్కడ ఏమన్నా, నీ తండ్రి నీ తండ్రికి మానఛాదముగా ఉన్న నీ తల్లి మానఛాదము ఏం కావద్దు తీయకు. ఇలా చక్కగా రాస్తుంది. రాసున్న తర్వాత కూడా అక్కడ ఏం చేశారు, కొరింతి సంఘంలో తన తల్లినే ఉంచుకున్నాడు, తండ్రి భార్యనే ఏం చేసుకున్నాడు ఉంచుకున్నాడు. అది జారత్వం అంటే క్లోజ్ రిలేటివ్స్తో ఏం కావడం, కలిసి క్లోజ్ రిలేటివ్స్, అక్క చెల్లెలు కావచ్చు, ఏమన్నా అన్నా చెల్లెలే కావచ్చు, అనా మామా కోడలే కావచ్చు, లేదా ఏమంట అత్త అల్లుడే కావచ్చు, తల్లి ఏమంట. నేను అండమానికి వెళ్ళాను, అండమానికి వెళ్ళిన తర్వాత అండమాన్లో ఒక పాస్టర్ పరిచయం అయ్యి, ఇక్కడి నుంచి మన ఇటు సైడ్ మన తాడపల్లి కూడా అటు సైడ్ ఏదో ఊరుంది, ఇక్కడ తెలుగు ఆయన, ఈ తెలుగు ఆయన పోయి అక్కడ అండమాన్లో స్థిరపడిపోయాడు. చాలా సంవత్సరాల క్రితం పోయాడంట, షిప్లో పోయాడు ఆయన, షిప్లో పోయి అక్కడే ఫ్యామిలీతో పాటు ఉన్నాను. అయితే ఆయన పరిచయం అవటం జరిగింది. పరిచయం అయినప్పుడు నేను అన్నాను, బ్రదర్ పాస్టర్ గారు మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, అంటే టూ వీలర్ అక్కడ రెంట్కి తీసుకొని అక్కడక్కడ నేను చూపిస్తాను మీకు అంటే, సరే నేను డ్రైవింగ్ చేస్తాను వెనక్కి కూర్చున్నా. కూర్చున్న తర్వాత నేను అన్న పాస్టర్ గారు ఇక్కడ పరిచర్య ఎట్లా ఉంది ఏంటి అని అడిగితే ఆయన చెప్పుకొచ్చిన విషయాలు చాలా ఏముంది ఆశ్చర్యకరంగా, ఏమంట చాలా ఆశ్చర్యకరంగా, సొంత తల్లి కొడుకులు ఏం చేస్తా కలిసి జీవించే పరిస్థితికి వచ్చింది. అంటే ఇలాంటి బాగా భయంకరమైన పరిస్థితులు ఏం చేశారు, సంఘాల్లో జరిగే వ్యభిచారాల గురించి, అక్కడ జరిగే కార్యకలాపాల గురించి నేను చెప్తూ ఉంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను చెవులారా విన్న సంగతి చెప్తున్నాను, నేను కాహనీ కాదు అక్కడిక్కడి కాదు. ఎందుకు ఆ విషయం చెప్తాను, ఎందుకంటే ఈరోజు ఏం లేదు, పరిశుద్ధత కోసం ఏం కావట్లేదు, రోషం కలిగి జీవించు. నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి నువ్వు రోషం కలిగి జీవిస్తే అప్పుడేమవుతుంది, ఇలాంటివి మనతో లేదా ఇలాంటివి జరగకుండా మనం ఏం కావచ్చు,
ఒకవేళ పరిశుద్ధంగా జీవించాలని లేకపోతే పరిశుద్ధ సంఘంలో ఉండటానికి అర్హత లేదు. అలాంటి వారిని ఏం చేయాలి? వెలివేయాలి. అలాంటి వారిని ఏం చేయాలి? వెలివేయాలి. కాబట్టి ఇష్టారాజ్యంగా ఏది పడితే అది చేయడానికి లేదు. బైబిల్లో రాస్తుంది, అయినా కూడా ఆయన ఏం చేశాడు? తన తండ్రి భార్యని ఏం చేసుకుని అంటున్నాడు. అందుకే ఏం చేయాల్సి వచ్చింది? సాతానికి అప్పగించాల్సి వస్తుంది. సంఘం నుంచి ఏం చేయాల్సి వచ్చింది? వెలివేయాల్సి వచ్చింది. దయచేసి ఏం కావాలి, ఈ రోజుల్లో చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి అన్య జనాంగములు, ఆ రోజులో పౌలు పరిస్థితి, అంటే పౌలు ఉన్న పరిస్థితుల్లో అన్య జనులు ఆ పరిస్థితులు లేదా ఆ విధంగా జరిగేవి కావేమో, కానీ ఇప్పుడు అన్య జనులు కూడా దీనికంటే ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. పేపర్లో చదివితే లేదా న్యూస్లో ఫోన్లో చూస్తే ఏముంది, వార్తల్లో చూస్తే ఏముంది, భయంకరం భయంకరం. సొంత అత్త మొన్న చూశారు లేదు, సొంత అత్త అల్లుడి మీద ఏం చేసింది? దాడి చేసింది కత్తితో. ఎందుకు దాడి చేశాను విచారిస్తే అత్త అల్లుడికి ఏముందంట? ఎఫ్ఐఆర్ ఉంది. అయితే ఆమె ఏం చేసింది? కూతురికి దగ్గర కావటం ఆమె భరించుకోలేక ఏం చేసిందంట? కత్తితో దాడి చేసింది. రీసెంట్గా కొన్ని నెలల క్రితం అలా చూసుకుంటే పోతే వార్తల్లో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అన్యుల్లో కూడా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి అన్యులంటే వారికి సత్యవంతుడైన దేవుడు తెలియదు, పరిశుద్ధత అంటే ఏంటో దానికి ఏం లేదు, అర్థం పర్థం లేదు, పాపంలో మునిగున్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు. కానీ సంఘంలో ఆ విధంగా చేయడానికి ఏం లేదు అనుమతి. ఎందుకంటే సంఘంలో వచ్చే వారందరూ పవిత్రంగా ఉండాలి, సంఘాన్ని పవిత్రంగా ఉంచాలి. అపవిత్రంగా చేస్తే దేవుడు ఏం చేయడు? విడిచిపెట్టు. చూడండి ఒకసారి, మళ్ళీ ఇక్కడికి వద్దాము, మళ్ళీ మొదటి కొరింథీయులు 3వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీయులు 3వ అధ్యాయం 17వచనం. దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయము, సరే అది తర్వాత. ఇక్కడ ఏమంటే, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినాడల్లా దేవుడు వానిని ఏం చేస్తాడంట? పాడు చేయ. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయం ఏమై ఉంది? పరిశుద్ధమై ఉన్నది. కాబట్టి దేవుని సంఘం ఏమై ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధంగా ఉండాల్సిన ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే వారిని ఎవరు పాడు చేస్తారు? దేవుడు పాడు చేస్తారు. పాడు చేయడం అంటే అపవిత్రపరచడం. ఏమంటారు, సంఘాన్ని అపవిత్రపరిస్తే దేవుడు వారికి ఏం చేస్తారు? శిక్ష విధిస్తారు. కాబట్టి నేను ప్రార్థనకి వెళ్తున్నాను కాబట్టి ప్రార్థనకి వెళ్ళే నేను పాపములు మానుకొని మార్మన్స్ పొంది పవిత్రంగా జీవించడం లక్ష్యంగా పెట్టుకొని ప్రార్థనకి రా. లేదు నేను వెళ్ళిపోతాను ప్రార్థనకి, ఏదో అన్యులు పోయిపోయినట్ట పూజలు పునస్కారాలు చేసి వచ్చి వాళ్ళకి నచ్చినట్టు చేసినట్టు చేస్తే కాదు. ఆ విధంగా జరగని సంఘంలో ఆ విధంగా జరగదు. అందుకే ప్రభేసు క్రీస్తు నామములు మిమ్మల్ని ఏం చేస్తున్నా? హెచ్చరిస్తున్నా. కొంతమంది అంటే ప్రార్థనకు మానేసి, కొంతమంది ఏం చేస్తారు, సరే నువ్వు బాగా పరిశుద్ధాత్మ పొంది ప్రార్థనకి మానేసి ప్రార్థనకి రాను, ఈ సహవాసం నాకు వద్దు అనుకుంటే మాత్రం సైతానికి అప్పగించడమే. మొదటి తిమ్మతి 1వ అధ్యాయంలో రాయబడినట్టుగా, 19:20 రాయబడినట్టుగా సైతానికి అప్పగించడమే. దాంట్లో ఎలాంటి మినహాయింపు లేదు. ఎందుకంటే దేవుడు మొన్న కూడా నేను చేస్తాను, అంతకుముందు కూడా వాళ్ళని ఆ విధంగా అప్పగిస్తాను నేను అనుకోలేను, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ప్రేరేపించాడు, తరిసిన భాషను అడిగాను, తరిసిన భాషను దాని విషయంలో ఏం చేశాడు సంబంధించి. మొన్న కూడా ఏమంటారు, దేవుడు మేకెళ్ళ లిస్ట్ అంటున్నాడు. సైతానికి అప్పగించే వారి లిస్టును రాయమంటున్నాడు, పట్టికను రాయమంటున్నాడు దేవుడు. కాబట్టి మీలో నుంచి కానీ మీ కుటుంబాల నుంచి కానీ ఎవరినైనా సైతానికి అప్పగిస్తున్నా అంటే దానికి కారణం పవిత్రంగా ఉండకపోవడం, విశ్వాసంలో ఉండకపోవడం. మళ్ళీ చెప్తున్నా, సైతానికి అప్పగించడానికి కారణాలు రెండు. ఒకటి, పవిత్రంగా ఉండకపోతే సైతానికి అప్పగిస్తా. రెండోది ఏంటో, విశ్వాసంలో ఉండకపోతే సైతానికి అప్పగిస్తా. ఒట్టి కోపంతోనో రోషంతోనో పగతో అప్పగించేది కాదు. ఒకవేళ పగే ఉంటే ఇప్పటివరకు ఆగుతున్నా? ఇప్పటివరకు ఆగుతున్నా? ఎప్పుడో ఏళ్ళ క్రితం, ఇప్పటికే కొన్ని సంవత్సరాలు అయిపోయేది అప్పగించేసి. పగబట్టేవాడిని కాదు నేను. పగబట్టేవాడిని అయితే మీరు చేసిన ప్రతి దానికి నేను ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చేద్దును, ఏదో రివర్స్. కానీ పగకు ద్వేషానికి నా జీవితంలో చోటు ఇవ్వలేదు, ఇవ్వను కూడా. ప్రేమే, ప్రేమతో భరిస్తున్నా. దాన్ని ఏం చేస్తా? ఇంకా చాతగాని వారిగా ఎంచుతా.
అందుకే ప్రేమిన దొర్మిట్ ఎన్నో సంవత్సరాల అవకాశం ఇస్తాం అనుకోవద్దు. ఇచ్చినంత వరకే, ఏ రోజు ఈ రోజే లాస్ట్ కావచ్చు, రేపే లాస్ట్ కావచ్చు, వచ్చే వారమే లాస్ట్ కావచ్చు, ఇచ్చిన అవకాశం అప్పటికే ఖతమైపోవచ్చు, అయిపోవచ్చు. అందుకే ఇక్కడ ఏముందంట, దేవుని ఆలయం ఏమై ఉంది, పరిశుద్ధం. ఆ పరిశుద్ధంగా ఉండాల్సిన ఆలయాన్ని పాడు చేయొద్దు, లేదా అపవిత్ర పరచొద్దు. ఒకవేళ అపవిత్ర పరిస్తే మాత్రం దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అందుకేముంది, దేవుని ఆలయాన్ని పాడు చేయువాడు చేసిన ఎడలా దేవుడు వాని ఏం చేస్తాడంట, దేవుడు విడిచిపెట్టడు. పవిత్రంగా ఉండాల్సిన సంఘమును అపవిత్రంగా చేస్తే దేవుడు ఏం చేయడు, విడిచిపెట్టాడు. అందుకే రానున్న దినాల్లో నేనేం చేస్తాను, ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రభు బలి ఇవ్వటానికి నేనేం చేస్తాను, ఎందుకంటే ఇక్కడి నుంచి మేము పోయిన తర్వాత విశాఖపట్నంలో ప్రభు బలి ఇవ్వాలి. ప్రభు బలి గురించి కూడా నేనేం చేస్తాను, ప్రార్థన చేస్తూ దేవుడు ఇచ్చిన భారం మేరకు ప్రభు బలి ఇవ్వటం జరుగుతుంది. అక్కడ ఎక్కడ కూడా ఏం చేస్తా, ప్రభు బలి ఇవ్వటం జరుగుతుంది. అందులో ఎవరు పాల్గొంటారు, పరిశుద్ధంగా ఉన్న వాళ్ళే పాల్గొంటారు, అపవిత్రంగా ఉన్న వాళ్ళు ఏం చేయలేరు. పాల్గొనటకు వారికి మనస్సాక్షి